నెల్లూరు కనకమహాల్ సెంటర్లో యువత నారా లోకేష్ను టీడీపీ బీసీసీఎల్ రాష్ట ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో స్వర్ణకారులు వినతిపత్రం సమర్పించారు. స్వర్ణకారుల్లో విశ్వబ్రాహ్మణులే కాకుండా ముస్లిం, ఇతర కులాల వారు కూడా ఉన్నారని తెలిపారు. జీవో నంబర్ 272ను సవరించి స్వర్ణకారులపై పోలీసుల వేధింపుల నుండి కాపాడాలని కోరారు. గడిచిన 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం స్వర్ణకారులకు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదని వాపోయారు. రానున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వర్ణకారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలు అందించాలని, నెల్లూరులో స్వర్ణకారుల సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేయాలని, అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా లోకేష్ను స్వర్ణకారులతో పాటు ధర్మవరం సుబ్బారావు కోరారు. ఈ క్రమంలో మాజీ మంత్రి నారాయణ లోకేష్ కి ధర్మవరం సుబ్బారావును పరిచయం చేస్తూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారని, ఇప్పటి వరకు ఓటమి ఎరగకుండా 5 సార్లు కార్పొరేట్ గా విజయం సాధించారని పరిచయం చేశారు. దీంతో నారా లోకేష్ ధర్మవరం సుబ్బారావును అభినందించారు. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. స్వర్ణకారులకు పూర్తి న్యాయం చేయడంతో పాటు నెల్లూరులో సంక్షేమ భవనం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువగలంలో భాగంగా లోకేష్ వెంట ధర్మవరం సుబ్బారావు నడిచారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.